అనగనగా ఒక అడవిలో తుని అని ఒక పిచ్చుకుండేది. తుని పిచ్చుక లూసీ పావురం చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ పాపం వాళ్ళింట్లో వీరి పెళ్లికి ఒప్పుకోరు. అప్పుడు తుని పిచ్చుక, లూసీ, మీ ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోలేదు, మా ఇంట్లో కూడా ఒప్పుకోలేదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు లూసీ. కానీ ఒక్క మాట మాత్రం నిజం, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అందుకు లూసీ పావురం, దేనికైనా సమయం రావాలి తుని. అసలు వాళ్ళు ఎందుకు మన పెళ్లికి ఒప్పుకోవడం లేదో తెలియడం లేదు. మనం ఇంకొన్నాళ్ళు వేచి చూద్దాం. ఏమో లూసీ, ఎంతకాలం వేచి చూసినా వారు మనల్ని అర్థం చేసుకుంటారని నాకు అనిపించడం లేదు. కానీ నీకోసం నేను ఎంతకాలమైనా సరే వేచి చూస్తాను లూసీ. అలా వాళ్ళు వాళ్ళింట్లో వాళ్ళని, వాళ్ళింట్లో పెద్దల్ని ఒప్పించడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని రోజులకి, లూసీ, మా ఇంట్లో నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు, ఇంక వారిని ఒప్పించడం నా వల్ల కాదు, మనం పారిపోయి పెళ్లి చేసుకుందాం. నిన్ను కాకుండా నేను వేరే వాళ్ళతో జీవితం గడపలేను లూసీ. నువ్వు చెప్పినట్టే చేద్దాం తుని. ఎంత చెప్పినా వీళ్ళు మన ప్రేమని అర్థం చేసుకోవడం లేదు. మనం రేపే గుడిలో పెళ్లి చేసుకుందాం. అలా తుని పిచ్చుక మరియు లూసీ పావురం ఇంట్లో నుండి పారిపోయొచ్చి ఒక గుడిలో పెళ్లి చేసుకుంటారు. పద లూసీ, మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి ఆనందంగా ఉందాం. ఇక్కడుంటే మనల్ని బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు. లేదు తుని, ఒకరికి భయపడి మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మనం పుట్టినప్పటి నుండి ఇక్కడే ఉన్నాం, ఇప్పుడు కూడా మనం ఇక్కడే ఆనందంగా ఉందాం. సరే లూసీ. అలా తుని పిచ్చుక లూసీ పావురం అదే అడవిలో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటారు. లూసీ పావురం తుని పిచ్చుకను చాలా బాగా చూసుకుంటూ ఉండేది. ఉదయమంతా పొలంలో పని చేసుకుని వచ్చిన లూసీ పావురం కోసం తుని పిచ్చుక రకరకాల వంటలు చేసి పెట్టేది. నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం తుని. నేను పొలంలో ఎంత పని చేసొచ్చినా కూడా నిన్ను చూడగానే ఆ శ్రమంతా చిటికలో పోతుంది. నా కోసం నువ్వు ప్రతిరోజు రుచికరమైన ఆహారం చేసి పెడుతున్నావు. నీ పొగడ్తలాపి ముందు భోజనం చేయి లూసీ. అన్నట్లు రేపు నువ్వు కొంచెం త్వరగా లేస్తే మనం గుడికి వెళ్దాం లూసీ. మంచి పిల్లలు కావాలని కోరుకుందాం. అలాగే తుని, తప్పకుండా వెళ్దాం. పిల్లలు పుడితే మనం చాలా సంతోషంగా ఉండొచ్చు. నీలాంటి అందమైన పిల్లలు కావాలి నాకు. అలా వాళ్ళిద్దరూ కలిసి రోజు గుడికి వెళ్తూ ఉంటారు. కానీ అదేంటో పాపం, ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా తుని పిచ్చుకకు పిల్లలు పుట్టలేదు. ఒకరోజు వాళ్ళిద్దరూ గుడికి వెళ్దామని బయటకొస్తారు. అప్పుడే వాళ్ళకెదురుగా చోటు చిలుక వస్తూ ఉంటుంది. అప్పుడు చోటు చిలుక, చేచే, పొద్దున్నే ఈ గొడ్రాల మొహం చూశాను. ఇంకా వెళ్ళే పని ఏం జరుగుతుంది? దానికైనా బుద్ధి ఉండాల్సిన అవసరం లేదా పొద్దున్నే ఎదురు రావడానికి? ఆ మాటలు విన్న తుని పిచ్చుక లూసీ పావురం చాలా బాధపడతారు. లూసీ పావురం ఎంత చెప్పినా తుని పిచ్చుక వినదు. అలా ఉండగా అడవిలో ఉండే చిచ్చుకాకి ఇంకా కొన్ని పక్షులు కలిసి తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడు చిచ్చుకాకి, ఇదిగో లూసీ, నువ్వు తుని పిచ్చుక ఈ అడవిని ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఇంత మంచి అడవిలో నీలాంటి దురదృష్టవంతులు ఉండడానికి అస్సలు వీల్లేదు. ఈ గొడ్రాలుండడం వల్ల ఈ అడవికి కూడా శని పట్టుకునేలాగుంది. వెంటనే ఖాళీ చేయండి, లేకపోతే మేమే కొట్టి పంపించాల్సి వస్తుంది అని చెప్పి ఆ పక్షులు వెళ్ళిపోతాయి. లూసీ పావురం కనీసం తుని పిచ్చుక ప్రాణాలైనా కాపాడుకుందామని ఆ పక్షులు నిజంగా అన్నంత పని చేస్తాయని ఇల్లు ఖాళీ చేసి అడవి వదిలి వెళ్ళిపోవడానికి బయటకొస్తారు. అప్పుడక్కడ ఒక గ్రద్ద పడిపోయి నీళ్ల కోసం దాహం దాహం అని అడుగుతూ ఉంటుంది. వెంటనే తుని పిచ్చుక వెళ్ళి ఆ గ్రద్దకు నీళ్ళందిస్తుంది. ఆ గ్రద్ద నీరసంగా ఉండడం చూసి తుని పిచ్చుక ఇంటికి తీసుకొని వెళ్ళి బాగా చూసుకుంటుంది. కాసేపటికి మహీగ్రద్ద కోలుకుంటుంది. స్వామీజీ, మహీగ్రద్ద, నన్ను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు పక్షులారా. మీ పేర్లేంటి? నా పేరు లూసీ, తను నా భార్య తుని. దారిలో పడున్న నన్ను వదిలేసెళ్లకుండా మీరు చేసిన సహాయం చాలా గొప్పది. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. మీకేదైనా సహాయం కావాలంటే అడగండి, నేను తప్పకుండా చేస్తాను. స్వామీజీ, మాకు పెళ్ళయ్యే చాలా సంవత్సరాలైంది, కానీ ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు. దయచేసి మీరేమైనా సహాయం చేయండి. మీరిద్దరూ కలిసి 9 రోజుల పాటు దుర్గాదేవికి నిష్టగా పూజ చేసి నైవేద్యం పెట్టి అభిషేకం చెయ్యండి. మీకు తప్పకుండా పిల్లలు పుడతారు అని చెప్పి మహిగ్రద్ద వెళ్ళిపోతుంది. ఆ రోజు దుర్గాదేవి విగ్రహం తెచ్చి తుని పిచ్చుక లూసీ పావురం మహిగ్రద్ద చెప్పినట్టు 9 రోజుల పాటు చాలా నిష్టగా దుర్గాదేవికి నైవేద్యం అభిషేకంతో పూజ చేస్తారు. అప్పుడు వాళ్ళ భక్తికి మెచ్చిన దుర్గాదేవి ప్రత్యక్షమయ్యి 9 మంది పిల్లల్ని ప్రసాదిస్తుంది. అప్పటి నుండి ఆ పిల్లలతో ఆడుకుంటూ తుని పిచ్చుక లూసీ పావురం అదే అడవిలో చాలా ఆనందంగా జీవిస్తారు. మిగతా పక్షులన్నీ వచ్చి వారికి క్షమాపణ చెప్తాయి. అలా మహిగ్రద్ద స్వామీజీ మాయా ద్రాక్ష చెట్టు గురించి చెప్పడంతో తుని పిచ్చుక లూసీ పావురం ఆనందపడతారు. ఎలాగైనా సరే మాయా ద్రాక్ష చెట్టు ఉన్న చోటుకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు తుని పిచ్చుక, లూసీ, మనం ఎన్ని కష్టాలు పడైనా సరే మనం మన బుజ్జి పిచ్చుకని తీసుకుని ఆ మాయా ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాలి. అవును తుని, కానీ మనం కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి. మన బుజ్జి పిచ్చుక పాపం అనారోగ్యంతో ఉంది కదా. అవును, మనం మనతో పాటు కొన్ని ఆహార పదార్థాలను, పళ్ళను, నీటిని తీసుకెళ్దాం. అలా తుని పిచ్చుక లూసీ పావురం బుజ్జి పిచ్చుకతో తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు. మధ్యలో ఒక పెద్ద దట్టమైన అడవి వస్తుంది. అమ్మా, ఈ అడవి చాలా దట్టంగా ఉంది, చీకటిగా ఉంది, చాలా భయమేస్తుంది అని అంటుంది బుజ్జి పిచ్చుక. నువ్వు భయపడకు తల్లి, నీకేం కాదు, మేమున్నాంగా. అలాగే నాన్న. బుజ్జి పిచ్చుక చెప్పినట్టు ఈ అడవి నిజంగా చాలా భయంకరంగా ఉంది లూసీ. క్రూర మృగాలు ఎదురవ్వకుండా ఉంటే అంతే చాలు. నువ్వేమి భయపడకు తుని, మనకు దేవుని అండ ఉంది, మనకెలాంటి ఆపద రాదు. అలాగే లూసీ, భారం కాస్త ఆ దేవునిపై వేసి ముందుకు సాగుదాం. అలా దేవునిపై భారం వేసి ముందుకు సాగిపోతూ ఉంటారు తుని పిచ్చుక లూసీ పావురం. అమ్మయ్య, ఎలాగోలా ఈ దట్టమైన అడవిని దాటేశాము. నేను చెప్పానుగా, దేవునిపై భారం వేసి ముందుకు సాగితే ఎలాంటి ఆపద కలగదని. అవును నాన్న, నువ్వు చెప్పింది నిజమే. అప్పుడే అలా సంబరపడిపోకండి, ఇంకా మనం ఒక పెద్ద నదిని కూడా దాటాలి. అమ్మో నదా! నువ్వలా కంగారు పడుకు బుజ్జి, ఇంత దట్టమైన అడవిని దాటాం కదా, ఈ నదిని కూడా ఎలాగైనా దాటగలము. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ నడుస్తూ ఉండగా వారికి ఒక పెద్ద నది ఎదురవుతుంది. మహీగ్రద్ద స్వామీజీ చెప్పిన నది ఇదే కావచ్చు లూసీ. అవును ఇదే. ఇప్పుడు ఈ నదిని దాటడం ఎలా? ఇదిగో ఇక్కడ ఒక పడవ ఉంది, దీని సహాయంతో మనం అవతల ఒడ్డుకి చేరుకోవచ్చు. అలా తుని పిచ్చుక లూసీ పావురం బుజ్జి పిచ్చుకతో కలిసి పడవలో ప్రయాణం సాగిస్తారు. ఏది ఏమైనా ఈ పడవలో ప్రయాణం చాలా బాగుంది. నాకు మాత్రం ఏదో విహారయాత్రకి వచ్చినట్టుంది. అవును తుని, చూడు మన పాప కూడా ఎంతో ఆనందంగా ఉంది. అలా తుని పిచ్చుక లూసీ పావురం ఆనందంగా గడుపుతూ వెళ్తూ ఉంటారు. వారి ఆనందం ఎంతో కాలం నిలవదు. అయ్యో, మన పడవ ఎందుకని కదులుతోంది? అమ్మో లూసీ, ఇక్కడ ఒక పెద్ద ముసలుంది. అమ్మో ముసలా! ఇంతలో ముసలి, ఇన్నాళ్ళకు నాకొక మంచి విందు లభించింది. అందుకు తుని పిచ్చుక, అమ్మో లూసీ, ఇవాళ మన ప్రాణాలు పోయినట్టేనా? భయపడుకు తుని, ఆ దేవుణ్ణి తలుచుకో. ఇవాళ ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అని అంటుంది ముసలి. మమ్మల్ని ఏం చెయ్యకు, మేమిప్పటికే ఎన్నో బాధల్లో ఉన్నాము. ఏమిటి మీ బాధలు, ఇబ్బందులు అని అడుగుతుంది ముసలి. మేము మా బుజ్జి పిచ్చుక ఆరోగ్యం బాగవ్వడం కోసం ఒక మాయా ద్రాక్ష చెట్టుని వెతుకుతూ వెళ్తున్నాము అని చెప్తుంది లూసీ పావురం. ఏమిటి బుజ్జి పిచ్చుక? ఆహా, నాకు బుజ్జి పక్షులు, జంతువులు అన్నా భలే ప్రాణం, వాటి రుచి అస్సలు వర్ణించలేము. ముసలిగారు, దయచేసి మా బుజ్జి పిచ్చుకని ఏమీ చేయకండి అని అడుగుతుంది తుని పిచ్చుక. ఎన్నో ఏళ్లకు నాకు ఆహారం దొరికింది, ఇప్పుడు వదిలేస్తే మరి ఎప్పుడు దొరుకుతుందో ఏమో, నేనిప్పుడు తినాల్సిందే. ముసలిగారు, మీరు నా బుజ్జి పిచ్చుకను ఏమీ చెయ్యకండి, మీరు కావాలంటే నన్ను మీ ఆహారంగా స్వీకరించండి. వద్దు ముసలిగారు, బుజ్జి పిచ్చుక తల్లి లేకపోతే అస్సలుండలేదు. బిడ్డకి తల్లి అవసరం ఎక్కువ, తల్లే కదా బిడ్డకి విద్యాబుద్ధులు నేర్పుతుంది. కాబట్టి మీరు నన్ను తినేయండి, తునిని బుజ్జి పిచ్చుకని వదిలేయండి అని లూసీ పావురం బ్రతిమలాడుతుంది. ఇలా తుని పిచ్చుక లూసీ పావురం ఒకరినొకరు కాపాడుకోవడం చూసి ముసలి మనసు కరుగుతుంది. మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలేస్తుంది, మీది చాలా అన్యోన్యమైన కుటుంబం. మీరు ఒకరినొకరు కాపాడుకోవడానికి ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. కనుక నేను మిమ్మల్ని తినలేను కూడా. చాలా ధన్యవాదాలు ముసలిగారు. అవును ముసలిగారు, మీరు చాలా పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని వదిలేశారు. ఇక మీరు వెళ్ళండి. మీ పని విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. అలా తుని పిచ్చుక, లూసీ పావురం బుజ్జి పిచ్చుకతో కలిసి మళ్ళీ మాయా ద్రాక్ష చెట్టును వెతుకుతూ వెళ్తారు. మనం ఎంత వెతికినా మనకు ఆ మాయా ద్రాక్ష చెట్టు కనిపించడం లేదే. మనం చేసిన ప్రయాణం అంతా వృధానేనా? భయపడకు తుని, మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఆయనే మనకు దారి చూపిస్తారు. అలా వారు పడవలోనే కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఇంతలో మాయా ద్రాక్ష చెట్టు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు మాయా ద్రాక్ష చెట్టు, ఎవరు మీరు? మీకేం కావాలి? మేము మిమ్మల్ని ఒక సహాయం అడగడానికని వచ్చాము. సహాయమా? ఏమి సహాయం? మా పాప పేరు బుజ్జి. బుజ్జి ఒక వింత జబ్బుతో బాధపడుతూ ఉంది. మా ఊరి వద్ద ఉన్న మహిగ్రద్ద అనే ఒక స్వామీజీ మీ గురించి చెప్పారు. ఈ ద్రాక్ష పళ్ళ రసాన్ని మా బుజ్జికి తాగిస్తే తన ఆరోగ్యం మెరుగవుతుంది అని చెప్పాడు. అప్పుడు మా బుజ్జి ఎప్పట్లాగే ఆనందంగా ఉంటుంది అని చెప్పాడు. ఇదిగోండి, ఈ పళ్ళను తీసుకోండి. అలా మాయా ద్రాక్ష చెట్టు కొన్ని ద్రాక్ష పళ్ళని ఇస్తుంది. మీకు చాలా ధన్యవాదాలు. ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండండి. ఇక వెళ్ళిరండి. అలా తుని పిచ్చుక లూసీ పావురంతో ఎంతో సాహసం చేసి తమ బుజ్జి పిచ్చుకను బ్రతికించుకుంటాయి.